मरी गौरव सभ्युक सभा द्वारा तेजे गंड्र वेंकटरमण रेड्डी गारु अध्यक्ष पालने प्रति मनि की उदय लेस्ते पाल चाया ले मन ओक जीवनमे लेद्यक्ष अच्छे कार्यक्रम में मरी गौरव मंत्री गारु चाल विषया चपेन अद्यक्ष पाल उत्पत्ति की अरे माटा ब्रदर पाल उत्पत्ति की मरी राष्ट्र प्रभुत्वं చేపడుతున్నటువంటి ఎందుకంటే మనకు కావాల్సినటువంటి పాల ఉత్పత్తి లేదు డెఫిసిట్ ఉందని ముఖ్యమంత్రి గారు సమాధానంలోనే చెప్పిండు అధ్యక్ష ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో మరి గతంలో ఏ ఊరివైనా బర్లు ఆవులు పుష్కలంగా ఉండేది ఆ సరిపోయేటువంటి పాల ఉత్పత్తి గ్రామాలలో ఉండేది సర్ప్లస్ అయినటువంటి పాలు పట్టణాలకు వచ్చేది అధ్యక్ష కానీ దురదృష్టం ఏందంటే ఈ మధ్యకాలంలో గ్రామీణ ప్రాంతంలో వ్యాపారం అంటే కేవలం వ్యాపారమే గతంలో పాడి పంట అనేది ఉండేది ఇప్పుడు పాడి అనేది పూర్తిగా తగ్గిపోయింది కాబట్టి దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారు గోదేది ఏంటంటే చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు లేవని ప్రభుత్వాలను నిందించడం కంటే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ప్రభుత్వమైన ప్రత్యేక కార్యచరణ రూపొందించాలి అధ్యక్ష ఎందుకంటే ఒక బర్రే రెండు బర్రెలు పెట్టుకుంటే ఇది వైబుల్ కాదు ఇది కొద్దిగా పెద్ద మొత్తంలో పెట్టుకుంటేనే వైబుల్ అవుతది కాబట్టి అలాంటి చర్యలు ఏమైనా ప్రభుత్వం తీసుకుంటుందని మీ ద్వారా కోరుతా ఉన్నా అంతేకాదు అధ్యక్ష ఈ గతంలో మరి వడ్లు పండిన తర్వాత కోసినటువంటి గడ్డిని ఆ రోజు రైతులు అమ్ముకుంటే ఎవరైతే పాల ఉత్పత్తి చేసుకునేటువంటి ఆవులు ఉన్న వాళ్ళు బర్రెలు ఉన్న వాళ్ళు కొనుక్కునేది అధ్యక్ష కానీ దురదృష్టం ఏంటంటే ఈ మధ్యకాలంలో దాని యొక్క డిమాండ్ లేకపోవడం వల్ల గడ్డినంతా కూడా కాలబెడతా ఉన్నారు దానివల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతినే అవకాశం ఉన్నది కాబట్టి పాడి ఉత్పత్తి పెరిగితే బర్రెలు కానీ ఆవుల యొక్క సంఖ్య పెరిగితే ఈ రోజు గడ్డిని కూడా వాడుకునే అవకాశం ఉంటది కాబట్టి అదొకటి ఆలోచన చేయమని కోరుతున్నా అధ్యక్ష ఇంకొకటి ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో చాలా మన పాలకు డిమాండ్ సరిపోయేటువంటి దానిలో విజయ డైరీ కొంత క్రియాశీల పాత్ర ములకల్లూరు డైరీ కరీంనగర్ డైరీ లాంటివి ఉన్నాయి కానీ అధ్యక్ష దాంతోపాటుగా అనేక ప్రైవేట్ డైరీలు ఉన్నాయి ఈ ప్రైవేట్ డైరీల మీద ప్రభుత్వ నియంత్రణ ఉందా నిజంగా ఉంటే దాని మీద వాళ్ళు తీసుకొస్తున్నటువంటి పాల యొక్క మరి ఏ రకమైనటువంటి పాల్ సరఫరా చేస్తుందని మన నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేస్తా ఉన్నారా మా దృష్టికి వచ్చింది చాలా వరకు ప్రైవేట్ డైరీలలో కెమికల్స్ కలిపి మన నాసి రకమైనటువంటి పాలను సరఫరా చేస్తున్నట్టుగా తెలియవస్తుంది దానివల్ల ప్రజల యొక్క ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశం ఉన్నది కాబట్టి అదొకటి కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అధ్యక్ష అంతేకాకుండా కేవలం ఈ యొక్క నాలుగు డైరీలు కొన్ని జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి ఇంకా ఉదాహరణకు మా వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ లేకపోతే కొన్ని జిల్లాలలో డైరీస్ లేవు మరి అలాంటి డైరీస్ దగ్గర దగ్గర కొత్త డైరీస్ను సొసైటీ కోఆపరేటివ్ సొసైటీస్ని ఏమైనా ఏర్పాటు చేసి రైతులను అందులో భాగస్వామ్యం చేస్తే బాగుంటుంది కాబట్టి దాని మీద కూడా ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నా అధ్యక్ష అంతేకాకుండా ఎస్సీ ఎస్టీలకు 75% మీద ఇస్తున్నటువంటి మరి కొన్ని అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నట్టుగా మా దృష్టికి వచ్చింది దయచేసి అప్లికేషన్స్ అన్నింటిని కూడా ఎప్పటిలో కూడా పూర్తి చేస్తారని అడుగుతున్నా అధ్యక్ష అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల స్కీమ్ ఏదైతే పెట్టి ఈరోజు చాలామంది యాదవ సోదరులకు ఉపాధి అవకాశాలు కల్పించిందో మరి గతంలో హైదరాబాద్ లాంటి పట్టణంలో ఎక్కడ చూసినా ఇళ్లల్లోనే చాలామంది యాదవ సోదరులు కానీ ఇవరు మన మంత్రి మల్లారెడ్డి గారు కూడా మాటలు చెప్పిండు మేము పాలన ఉత్పత్తి చేసి అమ్మేదని ఈరోజు అలాంటివన్నీ కూడా కనుమరుగైపోతా ఉన్నాయి కాబట్టి ఒక స్పెషల్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే మంచి మేలైనటువంటి పాలు తీసుకోవాలి పాలతో పాటు పెరుగు పాలు లేకుండా మన జీవనం లేదు కాబట్టి దీని మీద దృష్టి సారించాలి అధ్యక్ష మనం తాగేటువంటి పాలు నాసిరకమైన కాకుండా ఒక క్వాలిటీ మరి మిల్క్ ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష జైపాల్ యాదవ్ గారు అధ్యక్షా